సో టాక్సీ వాళ్ళ తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, మంచి స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నా. 20 ఇందాక తనతో చెప్పిన 25 స్క్రిప్ట్స్ విన్నాను. 25 అంటే ఎగ్జాక్ట్ ఆ నంబర్, 24 26. యా, ఇనిషియల్గా గుర్తుండేది, తర్వాత ఇంకా మర్చిపోయా నంబర్. సో తమిళ్ కన్నడ నుంచి కూడా విన్నాను సార్. నాకేం అలా లేదండి, మంచిగానే వచ్చాయి. ఇన్ఫాక్ట్ మంచిగా వచ్చాయి, చాలా మంచిగా వచ్చాయి. మేబీ డెబ్యూ అలా పడడంతో ఏమన్నా హెల్ప్ అయ్యింది. మర్చిపోయి వర్క్ చేయడం ఎందుకండి, నాకు అదే అనిపిస్తుంది. ఒక బ్యాక్ టు బ్యాక్ అంటే దానికి ఎండ్ లేదు. ఇప్పుడు ఇంకో 1 మంత్లో ఇంకో రిలీజ్ ఉండాలి, మరి అయితే నన్ను మర్చిపోకూడదు. డెఫినెట్లీ మర్చిపోతారు జనం, బట్ చేసే వర్క్ ఎంత మంచిగా ఉంటే దాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు. గమనం కంప్లీట్ చేస్తారు, అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్సో రెడీ టు రిలీజ్, బట్ కొంచెం టైం చూసుకొని, బికాస్ అది కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆడియన్స్ రెడీగా ఉండి ఫీజిబుల్ సిచ్యువేషన్స్కి. మీరు 25 స్క్రిప్ట్స్ విన్నారు మీరు కూడా? అవునండి. సో వాటిలో మీకు నచ్చింది, లేకపోతే మీ డ్రీమ్ రోల్ ఏదైనా టచ్ అయింది? గమనం టచ్ అయిందండి. డ్రీమ్ రోల్ డ్రీమ్ అయితే నేను పెట్టుకోను, అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ అయితే గమనం. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా పర్ఫార్మెన్స్ అనే చెప్తాను, ఎందుకంటే నేను న్యాచురల్గా అంత అగ్రెసివ్ బోల్డ్ అబ్బాయిని వెళ్ళి తిట్టేయడం అంత సీన్ అస్సలు లేదు. సో అది చేయడం కూడా ఇట్ వాజ్ డిఫికల్ట్. అండ్ తిమ్మరుసులో ఒక లాయర్ లాగా మెచ్యూర్డ్గా కనిపించడం వాజ్ ఆల్సో కొంచెం ప్రమోషన్స్కి కనిపించకపోవడానికి. తిమ్మరసు ప్రమోషన్స్ ఒకటి చేశాను, తర్వాత గమనంది కొంచెం ప్యాచ్ వర్క్ కూడా ఉండింది బ్యాక్ టు బ్యాక్. సో అది చేస్తున్నాను. సో సోషల్ మీడియాలో అయితే ఐ ప్రమోటెడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ఈవెన్ నౌ అండ్ షేరింగ్. సో థియేటర్స్ లో చూసుకుంటే కొన్ని థియేటర్స్ లో పాప ఒక థియేటర్ లో తిమ్మరసు, ఒక థియేటర్ లో కళా ఎంత బాగుందో బాగుంది నాకు. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. అసలు నేను రికార్డ్ చేసుకుంటే ఇక్కడ తిమ్మరసు ఉంది, ఇక్కడ ఎస్ఆర్ ఉంది అనుకుంటున్నా నేను. అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా ఫ్రాంక్గా, అంటే ఇప్పుడు తిమ్మరసం కూర్చొని డైసెక్ట్ చేశారు ఏ షాట్లో ఏది సరిగ్గా చేయలేదు అన్నది. అండ్ ఎస్ఆర్కి ఏం చెప్పలేదు, దే సెట్ లైక్ ఇట్ ఇస్ నైస్, బట్ ఇంకొంచెం మీటర్ పెంచి ఇంకా అల్లరిగా చేస్తుంటే బాగుండేది అని. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ లైక్ అంత అల్లరి ఇస్ ఫైన్, నా లిమిటే. మరీ క్యారెక్టర్కి మరీ అవేగా నేను ఉన్నా కాబట్టి మరీ అటు ఇటు చేసేస్తే కొంచెం ఎక్కువ అవుతుందని. సో నా బౌండరీస్లో అది బాగా సెట్ అయింది. తిమ్మరసు ఐ డెఫినెట్లీ అగ్రీ, ఐ కుడ్ హావ్ డన్ బెటర్. డూ యూ ఎనలైజ్, అంటే ఫ్రెండ్స్ చెప్పడం కాకుండా మీరు చేసిన తర్వాత చూసినప్పుడు ప్రతి యాక్ట్రెస్కి ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనే టైప్లో. అది అన్ఫార్చునేట్లీ చేసేటప్పుడు అర్థమవుతుంది, అంత తెలివి ఉంటే అసలు. సో ఐ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ టు అనలైజ్. ఇప్పుడు సత్యదేవి ఇలాంటి వాళ్ళకి, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, దే కెన్ గెట్ అన్ ఎస్టిమేషన్ మానిటర్లో చూసుకుంటున్నప్పుడు. నాకు ఎస్టిమేషన్ రాదు, సో ఐ నీడ్ ప్రాపర్ డైరెక్టర్ గైడెన్స్. ఇప్పుడు డైరెక్టర్ ఒక మీటర్ ఎక్కువ చేయమంటే చేసేస్తాను. సో అలాగా డిపెండింగ్ ఆన్, ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ షార్ట్ ఇస్ ఓకే, ఐ విల్ గో ఓకే, ఐ విల్ నెవర్ సే డూ విల్ డూ వన్ మోర్. బికాస్ నాకు గైడెన్స్ లేనిది ఐ కాంట్ డూ. ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత, అన్ని తప్పులే అండి, అన్ని తప్పులే అనిపిస్తాయి అసలు, ఒక్కటి కరెక్ట్ అనిపించదు. అది ఎంత హిట్ అయినా ఏమైనా అన్ని తప్పులేదు అనిపిస్తాయి. ఇప్పుడైతే మరీ స్క్రిప్ట్స్ వింటున్నా, కొన్ని చెన్నైకి వెళ్ళాల్సినవి ఉన్నాయి ఐ థింక్. యా, తమిళ్ది అయితే ఒకటి సైన్ చేశాను, బట్ అది ప్రొడక్షన్ హౌస్ కొంచెం అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం.